మీ ఫస్ట్ సినిమా మీరు భయంగా చేయగలుగుతానో లేదో అనుకొని చేసిన సినిమా, ఫైనల్గా మీరు చూసుకున్నప్పుడు నేను చేయగలుగుతాననే ధైర్యం వచ్చిందా మీకు? ఓన్లీ 16 పీపుల్ ఇన్క్లూడింగ్ హీరో హీరోయిన్, నో లైట్స్, నో రిఫ్లెక్టర్స్, నో ట్రాక్ కంట్రోల్స్, నథింగ్. దానికి నాకు ఫోటోగ్రఫీ అండ్ డైరెక్షన్ కల్పించారు పూరి గారు. రెండు చెయ్యి, నువ్వు ఏది సెట్ అయితే అందులో సెటిల్ అయిపోతావు నువ్వు. ఎందుకు బ్లఫ్ మాస్టర్ సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది? నేను ఆ ఫిల్మ్లో ఒక కామన్ మ్యాన్ని చూడాలనుకున్నా మెయిన్. అంటే మనం రెగ్యులర్గా ఒక కామన్ మ్యాన్ బయట మనకి ఎన్నో సందర్భాల్లో ఎన్నోసార్లు సర్ప్రైజ్ అవుతుంటాం మన పక్కన మనని మాట్లాడే ఒక మనిషి. అలాంటి ఒక కామన్ మ్యానే ఆ క్యారెక్టర్ లీడ్ చేయాలని అనుకున్నా. సినిమా అంటే ఒక ఐదు మంచి పాటలు, డ్యూయెట్లు, ఒక ఐటమ్ సాంగ్ పెట్టేసి ఒక రెండు మూడు ఫైట్లు పెట్టేస్తే మినిమం గ్యారంటీ ఉంటుంది కదా, ఎందుకు ఈ రిస్క్ ఫ్యాక్టర్లోకి వెళ్తున్నారు మీరు అసలు? సినిమాలు ప్రభావం వల్ల జనాలు పాడైపోతున్నారు అని అంటారు. అవును, చెడు ప్రభావం అంత చూపిస్తున్నప్పుడు మంచి ప్రభావం కూడా చూపించాలని నేను స్ట్రాంగ్గా కోరుకుంటున్నాను. ఒక నాలుగు మంచి విషయాలు షేర్ చేసుకుంటే అది మంచి జరగవచ్చు, జరగకపోవచ్చు, చెడేది జరగదు కదా. అరగెంట్గా హీరో ఉండడం, కొంచెం ఆ డైలాగ్ డెలివరీలు, కొన్ని చోట్ల మీరు తన జెస్చర్స్ ఇవి ఈయన పూరి శిష్యుడేలేండి అనిపించేలాగా అనిపించాలి, ఆ ఇంపాక్ట్ మీ మీద పడి చేశారా? బేసిక్గా మీ ఐడియాలజీ అలా ఉంటుందా? కొంత కాకపోతే కొంత అయితే నా మీద ఉంటుంది. ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరో క్యారెక్టర్ చాలా బలంగా ఉంటాయి, ఆ ఇంపాక్ట్ చూపిస్తాయి. బయటకు వచ్చిన తర్వాత కూడా వాడు మనల్ని వెంటాడుతుంటాడు. ఆయన దగ్గర నుంచి నేను అది తీసుకోవాలని చాలా కోరుకుంటాను.